తర్వాత ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం మీ దగ్గర ఇరుక్కున్న తర్వాత మీరు రాజ్ చరణ్ కూడా ఇందులో లాగే ప్రయత్నం చేస్తారా, అతను కావాలని ఒక భావన కలుగుతుందమ్మా? ఫ్రాంక్లీ ఈ రోజుకి కూడా అబద్ధం చెప్పి రాజ్ చరణ్ పైన ఫైట్ చేస్తున్నాను మ్యామ్. అది నిజం, బట్ అబద్ధం చెప్పి రాజ్ తరుణ్ని ఇన్వాల్వ్ చేయాలని నేను అన్నాను. రాజ్ తరుణ్కి నిజంగా డ్రగ్స్తో సంబంధం లేదు. రాజ్ తరుణ్ అలా డ్రగ్స్ ఎంకరేజ్ చేయడు మ్యామ్, కోపం ఉంది కదా అని రాజ్ తరుణ్కి ఇందులో సంబంధం ఉందని కూడా నేను చెప్పను. రాజ్ తరుణ్ అతను ఎలా ఫాలో అయ్యేవాడు, నన్ను అలాగే కాపాడుకుంటూ వచ్చేవాడు. మరి 1 ఇయర్ నుంచి ఏమైందో దేవుడికే తెలియాలి, రాజ్ తరుణ్కే తెలియాలి. నేను వద్దు లావణ్య, ఇంకా నాకు నువ్వు వద్దు, ఐ వాంట్ టు మూవ్ అని నాకు నోట్తో చెప్పుకుంటే వెళ్ళిపోయేదాన్ని మ్యామ్. డ్రగ్స్ సంబంధించిన దాంట్లో రాజ్ తరుణ్కి నాకు సంబంధం లేదు మ్యామ్. రాజ్ తరుణ్కి ఇంకో అమ్మాయితో సంబంధం ఉందమ్మా? అది కూడా లేదు మ్యామ్. రాజ్ తరుణ్కి ఇంకో అమ్మాయితో సంబంధం ఉందా? ఉంది, ఉంది. అది చాలా మందితో ఉంది. అది ఎప్పుడు తెలిసింది నీకు రాజ్ తరుణ్కి, రాజ్ తరుణ్కి ఇంకో అమ్మాయితో బంధం ఉంది అనేది ఎప్పుడు తెలిసింది? 2017-18 నుంచి తెలిసింది సార్. అప్పటి నుంచి మరి అప్పటిదాకా ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? మరి ఇన్నాళ్ళు మరి ఇన్నాళ్ళు నేను నమ్మి వచ్చానండి. ఏది ఏమైనా సరే రాజ్ తరుణ్ చెయ్యి వదలొద్దు. నా నేను ముసల్దాన్ అయినా సరే అతనే నా మొగుడండి. ఇప్పుడు బయట ఉన్నా సరే, విడిపోయినా సరే, లేదా ఫోటోకి దండేసుకొని చచ్చిపోయాడు అనుకుంటాను కానీ అతనే నా మొగుడండి. కాదు లావణ్య, సరే మీరు ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు, దట్స్ ఫైన్, వి రెస్పెక్ట్ యువర్ ఇది. లేదు మ్యామ్, నేను చిన్న వయసులో అతను వచ్చేసాను మ్యామ్. నాకు ఇప్పుడు గడవట్లేదు, ఇల్లు గడవట్లేదు, నా లైఫ్ గడవట్లేదు. కానీ మీరు చేస్తున్న ఒక నిమిషం, మీరు మీ కేసు జెన్యున్ అని మీరు నమ్మితే వాళ్ళ ఫోటోలు, చిన్నప్పుడు స్కూల్లో వాడికో ఫ్రెండ్ కొరికిన వీడియో ఇది, ఇంకేదో చేసిన ఇది అని చెప్పి వీళ్ళందరూ ఇన్వాల్వ్డ్ పార్టీస్ తాలూకు మీరు సేకరించి అందరికీ మీడియాకి పంపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మళ్ళీ మీరు చేస్తున్నది వాళ్ళు చేస్తున్నారు, యువర్ మిర్రరింగ్ ఈచ్ అదర్, ఇది ఎక్కడ సాల్వ్ అవుతుంది? ఇప్పుడు మీరు ఆడియో రికార్డింగ్ పంపిస్తారు ప్రీతి వాళ్ళ మదర్ది, ఇంకా మస్తాన్ సాయి, ఒక మాట జెన్యున్ గా మాట్లాడుకోవాలి. ఆ అమ్మాయి చేస్తుంది అంటే ఆ అమ్మాయి చేయటానికి ఇది ప్రతి వాళ్ళు చేసిన దానికి రిప్లైగా ప్రతిఘటన, వాళ్ళు చేసిన యాక్షన్ రియాక్షన్. ముందు స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి చేయాలి, నాకు తెలిసి ఈ అమ్మాయి ముందు వీడియో రిలీజ్ చేయాలి. వాళ్ళు వీడియో రిలీజ్ చేసి ఎప్పుడైతే ఈ అమ్మాయిని బద్రాం చేయాలని ప్రయత్నిస్తారు, నేను చూస్తున్నా వాళ్ళు ఎప్పుడైతే ఈ అమ్మాయిని బద్రాం చేయాలనో రిటార్ తీసుకుంటుంది. ఎవరైనా ఇస్తారు, నువ్వైనా ఇస్తే నేను రిటార్ తీసుకోకుండా సైలెంట్ గా ఉంటే వాళ్ళు జెన్యున్ అయిపోతారు కదా, వాళ్ళ మాటలు అబద్ధాలు నిజాలు అయిపోతాయి, అందుకని రిటైర్డ్ అయింది. సో రిటైర్డ్ అవ్వడం, ఈ రిటైర్డ్ అవ్వడం అతను వాళ్ళు చేయటం నువ్వు చేయటం, ఈ రిటైర్డ్ అవ్వడం ఎవరు నష్టపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావమ్మా నువ్వు, ఎవరు నష్టపోతున్నారు, ఎవరి జీవితాలు నష్టపోతున్నాయి? మీ ఇద్దరు చేయటం వల్ల మీ ఇద్దరే నష్టపోతున్నారు. అది నువ్వు ఆలోచించుకోవాలి, రాజ్ తరుణ్ ఆలోచించుకోవాలి. రాజ్ తరుణ్ కెరియర్ దెబ్బతింటుంది, పర్సనల్గా ఒక హీరోకి పర్సనల్ ఇమేజ్ పబ్లిక్లో దెబ్బతిందంటే వాళ్ళ లైఫ్ దెబ్బతింటుంది, కెరియర్ దెబ్బతింటుంది. ఇది చరిత్ర, సినిమా చరిత్రలో జరిగే ఉన్న నగర సత్యాలు. అలా నువ్వు బజార్ను పెట్టుకుంటా వల్ల తన దగ్గరికి ఒకవేళ మనసు మారి రావాలన్నా కూడా నువ్వు ఇలాంటి చేయటం వల్ల ఆ అడ్డుగోడలు నువ్వే నిర్మించుకుంటావు. అవటలా ఇంకా తను ఒకవేళ మనసు మారి వాడు కాకపోతే రేపైనా మనసు మారి రావాలన్నా కూడా నువ్వు రానివ్వకుండా నువ్వు అడ్డుగోడలు నిర్మిస్తున్నట్టు అవటలా. సో ఈ రెండింటి వల్ల ఇద్దరు నష్టపోతున్నారు, అది అర్థం చేసుకో. నేను తప్పుకి నేను ఒప్పుకుంటాను, ఆ తప్పుకి నేను శిక్ష కూడా అనుభవిస్తానండి. నేను షేర్ చేసిన అయ్యుండొచ్చు, బట్ నేను రెసిప్రికేట్ అవుతున్నాను సార్. నేను రాష్ట్రానికి నెగిటివ్ అవ్వట్లేదు. శేఖర్ భాష, నేను ఒక ఆడదాన్ని అంటే శేఖర్ భాష నన్ను వచ్చి నాకు పిల్లలు పుట్టారు అని మాట్లాడుతూ నా పర్సనల్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. రాస్తారని మాట్లాడమనండి సార్, అతను ఎక్కడో బయట కూర్చొని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని పంపించి మాట్లాడుతున్నాడు సార్, అది ఎంత అవమానపరంగా అంటే శేఖర్ భాష అనే వ్యక్తిని వాట్ యు సే 100% అతను కొట్టింది కూడా నేను ఐ విల్ ఎండార్స్ ఇట్, ఐ విల్ సపోర్ట్ ఇట్. అలాంటి మగవాడిని ఒక స్నేహితుడిగా ఉండి సమస్యను పరిష్కరించడానికి సహాయపడవలసిన వాడు, విషం ఇంకా వాళ్ళలో విషం నింపేవాడు, వాడు స్నేహితుడు కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు. అలాంటి వాడిని ఏమి చెప్పినా దేనితోటి కొట్టినా తప్పు లేదు. వాట్ యు డిడ్ ఈస్ 100% రైట్ యాజ్ అ ఉమెన్.